ఎఫి జిమ్మికి కొంచెం మాట కొంచెం పాట మెదడుకు మెత్త కొంచెం కామి ప్రేమకు టానిక్ దేఖో దేఖో బేక హై స్కూల్ బడి అంటే నేయో గుడి హై స్కూల్ హై స్కూల్ మొదలిది హై స్కూల్ హై స్కూల్ అచ్చమ్మిది మన అమ్మ ఓడి హై స్కూల్ హై స్కూల్ ఐ యామ్ గోనా సింగ్ అండ్ డాన్స్ లైక్ మైకేల్ జాక్సన్ నేను ఇంజనీర్ లా ఐ యామ్ గోనా హిట్ ద సిక్స్ లైక్ ధోని ఐ వాంట్ టు బి ఎ సింగర్ ఐ వాంట్ టు బి లైక్ మెగా స్టార్ బికమ్ ఎ డాక్టర్ అండ్ సర్వ్ ద పూర్ ఆటలంటే ప్రాణమిస్తాం చదువులోనా ఫస్ట్ ఉంటాం అల్లరి చేయడం మాకు ఇష్టం సైలెంట్ సెట్టింగ్ చాలా కష్టం రూల్స్ ఎన్ని పెట్టినా కట్టుబడము ఎప్పుడు హై స్కూల్ తొలి అడ్వెంచర్స్ కే వరి హై స్కూల్ ఎన్నో కలలకు నెలవిది హై స్కూల్ అమ్మా నాన్నకు దెబ్బ బాగా తగిలినట్టుందమ్మా నాన్న ఇంత బాధపడ్డ నేనెప్పుడు చూడలేదు అవునమ్మా నేను చూడలేదు భయంగా ఉంది థ్యాంక్స్ అండి ఏమండి కొంచెం తాగండి అమ్మా నాకెందుకో భయంగా ఉంది నేను వెళ్ళి ఆటో తీసుకొస్తా హాస్పిటల్కి వెళ్దాం అమ్మా దుర్గా వద్దమ్మా ఆటో వద్దులే నొప్పి కాసేపు అయితే అదే తగ్గిపోతుంది ఏమండి కొంచెం తాగండి ఏమండి ఏమైందండి ఇంతలో బాధపడుతున్నారు దెబ్బ ఎక్కడ తగిలింది ఇక్కడ ఏదో నరం పట్టినట్టుంది లలిత కొంచెం కొంచెంగా తగ్గిపోతుందిలే నాన్నా తాగండి చాలమ్మా జాగ్రత్త నాన్న ఏంటండి ఇప్పుడు ఏమైందని ఇంతగా ఏడుస్తున్నారు లలిత అలా అంటారేంటి నాన్న మీకేదైనా జరిగితే మేము ఎలా బతకగలం మీరు లేని జీవితాన్ని మేము ఊహించుకోలేమండి అందుకే ఇంత భయం బాధ ఏంటండి తలంచుకొని అలాగే ఉండిపోయారు మళ్ళీ ఏమైనా ఇబ్బందా ఏమీ లేదు లలిత నీ బాధ చూసేసరికి ఏవేవో ఆలోచనలు అంతే ఇక వెళ్దామా ఆటో పిలుస్తానా వద్దమ్మా మనమే ఆటో దగ్గరికి వెళ్దాం నేను నడవగలను కృష్ణమూర్తి పెళ్లి విషయంలో భార్యని కూతుర్ని ఒప్పించగలడంటావా దుర్గ నా ఇంటి కోడలవుతుందంటావా ప్రపంచంలో కృష్ణమూర్తి అంత వెదవ డబ్బు మనిషి మరొకడున్నాడు వాడికి తనా మనా అనే భేదం గాని సెంటిమెంట్స్ గాని లేవు నయాన కావచ్చు భయాన కావచ్చు వాడు మాత్రం పెళ్లి విషయంలో ఫ్యామిలీని ఒప్పిస్తాడు ఒప్పించగలడు
నువ్వు ప్రశాంతంగా ఉండక్క. ఏం కృష్ణమూర్తి. నమస్తే అక్కయ్య గారు. ఏం బెదరు? ఇదేదో నీ అత్తగారి ఇల్లు అన్నట్టు విలాసంగా విజిలేసుకుంటూ వస్తున్నావు, ఏంటి సంగతి? అది కాదన్నా, ఇది నా అత్తగారి ఇల్లు కాకపోవచ్చు, కానీ నా కూతురికి కాబోయే అత్తగారి ఇల్లే కదా. నాకు మాత్రం స్వతంత్రం ఉండదా ఏంటి ఇంట్లో? పెళ్లికి మీ వాళ్ళు ఒప్పుకున్నారా బాబు? ఒప్పుకోలేదండి. వాళ్ళు ఒప్పుకోవటానికి, వాళ్ళని ఒప్పించడానికి రామబాణం లాంటి ఐడియా ఒకటి నా దగ్గర ఉంది. ఆ ఐడియాని ఆచరణలో పెట్టాలంటే రెండు మూడు విధాలుగా మీ సహకారం అవసరం. అందుకే ఆ ఐడియా మీకు చెప్పి మిమ్మల్ని ప్రిపేర్ చేద్దామని వచ్చాను. ఏంటా ఐడియా? నీ జీవితాన్ని మాత్రమే మార్చేదా, లేక మా జీవితాన్ని కూడా మారుస్తుందా? మనందరి జీవితాలను మారుస్తుంది భయ్యా. చాలా సరే, ఏంటో ఐడియా చెప్పు. ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చినట్టు నటిస్తాను. మా వాళ్ళు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారు. నా ఫ్రెండ్ అయినా నా దగ్గర లంచం తీసుకున్న ఆ డాక్టర్ ఎలా ఉంది నా ప్లాన్? చాలా బాగుంది బాబు. కాకపోతే నీ భార్య పిల్లల్ని ఏడిపిస్తున్నావనే భావనే కొంచెం ఇబ్బందిగా ఉంది. అటువంటి అన్ని పట్టించుకుంటే పనులెలా అవుతాయి అక్కయ్య? మన పనులు మనకు ముఖ్యం, మన సంతోషం మనకు ముఖ్యం. నీ అక్క కన్నా నీకే పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నట్టుందిరా. ఐడియా బాగుంది కృష్ణమూర్తి. నువ్వు అన్నట్టు నిజంగానే మనందరి జీవితాలు మార్చే ఐడియా ఇది. మీరెప్పుడు ప్రవేశించాలో ఫోన్ చేసి చెప్తాను. వస్తానక్కయ్య, వస్తానన్నయ్య. కృష్ణమూర్తి రారా రా.
ఎరా ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత గుర్తొచ్చినట్టున్నాను. పరిస్థితులు అలా తయారయ్యాయి. నీతో పన్నెండు వచ్చాను. ముందు అలా కూర్చోరా. ఇప్పుడు చెప్పరా, ఏంటి విషయం? ఎస్ఐగా ప్రమోట్ అయ్యావా? ఎస్ఐగా ప్రమోట్ అవటం కాదు, ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగం ఊడి ఆరు నెలలు అయింది. ఉద్యోగం ఊడిందా? ఏమైందిరా? ఏమి లేదురా, కాస్త డబ్బు అవసరమై కక్కుర్తు పడ్డాను తప్ప ఈ మాత్రం దానికే సస్పెండ్ చేశారు. ఆ కథా కమామేషి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు అంత టైం లేదురా. ఇప్పుడు వచ్చిన పని చెప్పనా? చెప్పు. నా కూతుర్ని ఎదురుకట్నం ఇచ్చి చేసుకోవటానికి ఒక పార్టీ రెడీగా ఉంది. నా కూతురు కానీ నా భార్య కానీ ఆ పెళ్లిని ఇష్టపడరు. నీకప్పుడే పెళ్ళేడుకు వచ్చిన కూతురుందా? పెళ్ళయి 14 ఏళ్ళయిందిగా. పెళ్ళయి 14 ఏళ్ళైతే పెళ్ళేడుకు వచ్చిన కూతురు ఎలా ఉంటుందిరా? నా కూతురికి 13 ఏళ్ళు. 13 ఏళ్లకే పెళ్ళా? లోకంలో ఎక్కడా జరగనట్టు అంత ఆశ్చర్యపోతావేంట్రా? లోకంలో జరగటం వేరు, చదువుకొని ఉద్యోగం చేస్తున్న నీ ఇంట్లో జరగటం వేరు కదరా. విసిగించకుండా చెప్పేది వెనరా. 10 లక్షలు ఎదురుకట్నం ఇచ్చేవాళ్ళు దొరికారు కాబట్టి వయసుతో పని లేకుండా నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అది నేరం కదరా. ఎవడు చూడొచ్చాడు? ఉద్యోగం పోయి డబ్బులు లేక ఊరు నిండా అప్పులు చేశానరా. కోత కూడా ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. లీగల్గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానుగా. నేను చెప్పేది వింటావా? సరే చెప్పు. నేను నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్న విషయం నా కూతురికి కానీ నా భార్యకి కానీ ఇంతవరకు తెలియదు. తెలిస్తే ఒప్పుకోర్రా. పెళ్లి మాత్రం వాళ్ళకి తెలిసి వాళ్ళ అంగీకారంతోనే జరగాలి. ఈ విషయంలోనే నీ కోఆపరేషన్ నాకు అవసరం. డాక్టర్ని ఈ విషయంలో నేనేం చేయగలను? నువ్వు చేయగలిగిన పని కాబట్టే నీ దగ్గరకు వచ్చాను. నీ డ్యూటీ నువ్వు చేయి చాలు, అదే నువ్వు చేయాల్సిన పని. మ్యాటర్ ఇంట్రెస్టింగ్గానే ఉంది, విషయమేంటో చెప్పు. నా భార్యకు కూతురికి నేనంటే ప్రాణంరా. హార్ట్ అటాక్ వచ్చిందని నాటకం ఆడి మా వాళ్లతో నేను నీ హాస్పిటల్కి వస్తాను. నాకు నిజంగానే హార్ట్ అటాక్ వచ్చినట్టు 10-15 రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం అన్నట్టు, ఆపరేషన్కి 3 లక్షలు అవసరం అన్నట్టు మా వాళ్లతో నువ్వు చెప్పాలి. మా వాళ్ళు ఎలాగూ ఆ 3 లక్షలు మేనేజ్ చేయలేరు. ఈ టైంలో పెళ్లి పార్టీ రంగంలోకి దిగి మీ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటే ఆపరేషన్కి అవసరమైన 3 లక్షలు మేమిస్తాం అంటారు. నన్ను చంపుకోలేక మా వాళ్ళు పెళ్లి ఒప్పుకుంటారు, పెళ్ళవుతుంది. నా చేతిలో 10 లక్షలుంటాయి. ఇప్పుడు అర్థమైందా నువ్వు నాకు చేయాల్సిన పని ఏంటో? నువ్వేం మారలేదురా, అప్పటికీ ఇప్పటికీ అవే క్రిమినల్ తెలివితేటలు.